ఖమ్మం శ్రీరామ్ హిల్స్లో జరిగిన మిద్దె తోట అవగాహన సదస్సు మీకు ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఇప్పుడు ఆ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. సిటీజీ అడ్మిన్ శ్రీమతి కైసర్ గారు ఈ మిద్దె తోట అవగాహన సదస్సులో చాలా మంచి మంచి విషయాలైతే మనతోటి షేర్ చేయడం జరిగిందండి. అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. కైసర్ గారు వర్క్ చేస్తూ కూడా చాలా చక్కగా మిద్దె తోట నిర్వహిస్తున్నారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి గట్టిగా ఏమంటారు ఒక దీక్ష తీసుకొని మాతో మాట్లాడి, అంటే సరోజు గారికి వచ్చి, శ్రీనివారికి వచ్చి, మా ఇంటికి వచ్చి మా గార్డెన్స్ విజిట్ చేసి, అసలు మేము ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్స్, వాట్ ఈస్ సిటీజీ. చాలా మందికి సిటీజీ అంటే తెలియదు. సో సిటీజీ అంటే ఏమిటి అనేది తెలుసుకోను. మీ ప్రోగ్రామ్ మా కాలనీలో పెడితే బాగుంటుంది, మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు. సో శ్రీరామ్ హిల్స్ లో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం అని చెప్పేసి శ్రీ బలమ్మ బాబురావు గారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించామండి. మా మీద ఆనందం అనిపించింది. ఎందుకంటే ఖమ్మంలో చాలా మంది ముద్ద దోమలు చేస్తున్నారు, చేయట్లేదు కాదు, కానీ అప్పటి వరకు తెలియదు ఎవరు చేస్తున్నారో తెలియదు. వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీద తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ గా సిటీజీ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. సో సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ ఇప్పుడు ఖమ్మంలో 1 ఇయర్ చాలా సంతోషంగా 15 మెంబర్స్ లో స్టార్ట్ అయిన ఈ గ్రూప్ ఇవాళ 500 సభ్యులతో చాలా కళ్ళలాడుతుంది, నిత్యం అభివృద్ధి చెందుతుంది. సెకండ్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ సిటీజీ 1 హాస్ 430 మెంబర్స్ అండ్ సిటీజీ 2 గ్రూప్ హాస్ 80+ మెంబర్స్. ఇంకా పెరుగుతాయండి ఖమ్మంలోనే 2 గ్రూప్స్ అండి. మీరు హైదరాబాద్ లో చూసుకుంటే చాలా గ్రూప్స్. మరి ఎందుకంటే ఎవరి కాల్ చేస్తే మిగతా అందరికీ చెట్లు పెంచడం తెలుసు, విత్తనాలు దొరుకుతాయి, మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మరి సిటీజీతో పని ఏంటి? సిటీజీ అనేది నిస్వార్థంగా పనిచేసే ఒక సంస్థ లాంటిది అని చెప్పుకోవచ్చు. గ్రూప్స్ గ్రూప్ కావాలట్ల, కానీ ఈ గ్రూప్ ని ఒక చిన్న కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసిన శ్రీనివాస హద్దారా గారు, మన ద ఫేమస్ లాయర్ ఆఫ్ హైకోర్టు సుప్రీంకోర్ట్, అండ్ సరోజ గారు కోఫౌండర్ ఆఫ్ సిటీజీ. సో వాళ్ళు స్టార్ట్ సాంపుల్స్ తో స్టార్ట్ చేసి ఈ రోజు అంటే దాన్ని ఆపకుండా ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని సభ్యులు కోరడంతో దిగజిన ప్రయత్నమానంగా మారి ఇంతటికి 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నాం. సిటీజీ అసలు ఎస్టాబ్లిష్ చేసి 4 ఇయర్స్ అయిపోయింది, మన ఖమ్మంలో మాత్రం 1 ఇయర్ పైన అన్నమాట. సో సిటీజీ ఏం చేస్తున్నాం? శ్రీరామ్ సార్ కి సిటీజీ సేవ ఎలా అనిపిస్తుంది? సిటీజీ అవగాహన సదస్సు అనేది మీకు ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది? సో చాలా సింపుల్ అండి. ఇక్కడ మేము చిన్న ప్రశ్న అడుగుతాను, వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి ఎంత మంది ఇక్కడ ఉన్నారు? ఒక్కసారి కొంచెం రేజ్ యువర్ హ్యాండ్స్. అది మీ బ్యాక్గ్రౌండ్ పొలాలు అని ఉండి మీరు కూడా వెళ్ళి చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీకు చెప్పడం చాలా ఈజీ కాబట్టి. సో మీకు చెప్పడం చాలా ఈజీ ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు మొత్తం ఎలా పెంచాలి. కొన్ని ఎకరాల్లో చేసే మీకు అప్పేసి కాబట్టి ఎకరాల్లో చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, కుండీల్లో పెంచడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎకరాల్లో ఈజీనే, నెంబర్స్ ని పెట్టేస్తాం, మా వర్కర్స్ ని పెట్టేస్తాం, అవి ఇవి అంతా మనకు తెలియకుండానే మనమే ఎంతమంది సేంద్రియ పంట పండిస్తున్నారంటే మీ పొలాల్లో ఒక చిన్న ప్రశ్న. చాలా మందికి చాలా ఎకరాలు ఉన్నాయి, ఎంతమంది సేంద్రియ పంట పండిస్తున్నారు అంటే విషరహిత రసాయనాలు వాడకుండా ఎంతమంది? గ్రేట్ అప్లాస్ ఫర్ ద ఎంటైర్ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ పేరు నాగేశ్వరరావు గారు, బిగ్ క్లాబర్ మనసారి చెప్తారు. చూసారా, ఒక చిన్న క్వశ్చన్ లోనే 2 ఆన్సర్లు వచ్చాయి. అందరికీ నేల ఉంది, అందరికీ భూమి ఉంది, అందరికీ ఇల్లులు ఉన్నాయి, పైన ఖాళీ ప్లేస్ ఉంది. అయినా మనకు కావలసిన పంట మాత్రం మన పొలంలో నుంచి తీసుకోవట్లేదు. మనం ఎక్కడ ఆధారపడుతున్నాము? బయట మార్కెట్ మీదనే ఆధారపడుతున్నాం. అంటే మనకు రాదా, తెలియదా? ఒక రకంగా తెలియదనే చెప్తాను నేను. సో మై నేమ్ ఇస్ హెసరి వేదన్ వర్కింగ్ యాజ్ స్టూడెంట్ ఇంగ్లీష్ జెట్ ప్లేసెస్ చంద్రబాబు అండి. నేను ఒక టీచర్ని, నాకు ఎలాంటి రైతు బ్యాక్గ్రౌండ్ అయితే లేదు, నాకు ఎలాంటి అంటే మా ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ ఎవరు కూడా చేయలేదు. మరి నేను స్టార్ట్ చేసి జస్ట్ ఒక 3.5-4 ఇయర్స్ అయింది. నాకు ఈ కాన్సెప్ట్ రావడానికి కూడా అందరికీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో నాకు అలాగే పిల్లల నుంచి ఇన్స్పిరేషన్. మా పాప చెప్పిన చిన్న కాన్సెప్ట్ మొదలుపెట్టిన నా గార్డెన్, ఇవాళ నా గార్డెన్ లో ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చిన్నది ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఎప్పుడు ఆన్లైన్ ప్లాంట్స్ దేనికి రావలేదు. కానీ రీసెంట్ గా అది కూడా నా గార్డెన్ లో నా బాల్కనీలో వచ్చాను.
సో కళామందిర్ చాలా బాగుందండి, శ్రీరామ కళామందిర్ నాకు చాలా బాగా నచ్చింది. దీనికి అందాన్ని తీసుకొచ్చింది ఏంటో తెలిసే ఇక్కడ పెట్టిన ప్రతీక ఉంది, ఎవరు లేకపోతే ఇది ఉండదు. మనం వస్తున్నామని చెప్పేసి పాపం నా వేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళకుండే ఇక్కడ ఎప్పుడైతే పెట్టారో, ఈ డెకరేషన్ ఎప్పుడైతే చేశారో, ఈ పచ్చదనం ఎప్పుడైతే ఇక్కడ ఉంటారో, ఆటోమేటిక్ గా కళామందిరానికి కూడా ఒక పచ్చదనం అనేది వచ్చింది, ఒక సంతోషం అనేది వచ్చింది. మనకు తెలియకుండానే మనకు ఒక ఆనందం అనేది, ఒక ప్రెజెంట్ ప్లేస్ అనేది కలిగింది. అవునా, ఏం లేకుండా జస్ట్ ఇదేం డెకరేషన్ లేకుండా కుండీలు కట్టకుండా మేము వచ్చేసి నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతే సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉంటుంది, బట్ పూర్తిగా ఉండదు. ఇంకొకటి, శ్రీరామ అబ్జర్వ్ చేసి ఎందుకు చూసినా గానీ ఇంటి బయట మంచిగా చెట్లు పెంచాను. అందరి ఇంటి ఎదురుగా పార్కింగ్ కి నీడ ఉంచడానికి మన పార్కింగ్ కారు బైకులు అందరూ పెట్టుకుంటాం కదా. సో చూడండి, ప్రతి కారు వెనుకొట్ట ఎక్కడ నిలబడిందండి, ప్రతి చెట్టు కింద పెట్టారు. ఏ ఎందుకు పెట్టుకోవచ్చా? ఎందుకు పెట్టుకోలేదు మనం? మన వెహికల్స్ పారైపోతాయి, ఎక్కువసేపు ఎండలో ఉండే డామేజ్ ఉంటాయని భయం. బయట దగ్గరికి వెళ్ళి మనం అదే చూస్తాం. సో పెద్ద చెట్లు మనం మన నీరం ఇస్తామని చెప్పేసి మనం పెంచుకుంటున్నాము, కానీ మన ఇంట్లో అడుగుతుంటే పెద్ద చెట్లు మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యానికి సంబంధించి జస్ట్ వెజిటేబుల్స్ ముందు పెంచుకుంటే చాలు. వెజిటేబుల్స్ కోసం ఏం కావాలండి? మనకి సీడ్స్ కావాలి, పాట్ సైజ్ తెలియాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సాప్లింగ్స్ మనం పెట్టుకుంటాము, అంటే వంగ, బెండ మిరప, టమాటా. మనకు నిత్యం కావాల్సినవి మనం ప్రతిరోజు మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేది ఇవే కాబట్టి. ఆకుకూరల దగ్గర నుంచి చిన్నగా నేను ఇదే చెప్తాను, సింపుల్ గా చెప్తాను. ఇక్కడ చాలా మంది ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా ఒక్కసారి ఒక్క ప్రయత్నం, నేను వచ్చి కార్యక్రమం చేశాను కదా, మీరు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసి మీరు సక్సెస్ అవుతే మీ పక్కన వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో చేయించండి, సిటీజీలో జాయిన్ అవ్వండి, మీకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇక నేను గమనించిన దాంట్లో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంట్లో టైం ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి, అంటే రిటైర్మెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలా టైం ఉంటుంది. అలాంటి వాళ్ళు జనరల్ గా చేసేది వాకింగ్ చేస్తారు, సాయంత్రం అయితే వాళ్ళ ఏజ్ పీపుల్తో కొంచెం పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, లేడీస్ అయినా అంతే చేస్తారు. ఆ టైం కనుక మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే పొద్దున్న లేవగానే ఒక గంట సేపు కనుక మీ టెరెస్ గార్డెన్, లేదు మేము పైకి ఎక్కలేమమ్మా, మీ దాంట్లో ఉన్నట్టు చేస్తారు కానీ మేము వద్దులము, మా ఫేజ్ అయిపోయింది, మాకు మోకాలు నొప్పులు వస్తాయి, ఇవన్నీ నువ్వు చెప్తున్నా నేను ఎక్కడ చేస్తావని కూడా మనసులో ప్రశ్న రావచ్చు, నిజమే చేయలేదు. సో కనీసము మీకు ఉండే ప్లేస్, అది బాల్కనీ ప్లేసా, ఇంటి ముందు గేట్ దగ్గర ఉన్న కొంచెం ప్లేస్ అయినా కానీ ఆకుకూరలు పెంచుకోవడానికి మనకి కావాల్సిన నేను చెప్పిన మిరప, టమాటా, వంగ, బెండ ఇలాంటివి పెంచుకోవడానికి పెద్దగా టైం తీసుకో. డెకరేషన్ అంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ లైక్ ఆక్సిజన్ ప్లాంట్స్ అందరం పెట్టుకుంటాం, అది ఒక అది వాటికి నీళ్లు పోయకుండా, అంటే ఒక 3-4 డేస్ మనం వాటరింగ్ చేయకుండా, లేకపోతే ఎక్కువగా వాటికి ఎండ తగలకుండా ఒక ప్లేస్ లో పెట్టినా అవి సర్వైవ్ అవుతాయి. సో అలాంటి మొక్కల్ని కొంచెం మనం ఒక పక్కకి పెట్టేసుకొని మనకు కావాల్సిన వాటిని మన ఇంటి ముందు పెట్టుకొని వాటిని చూసుకుంటే ఎవరైతే పెద్దవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నామండి, అలాంటి వాళ్ళు జస్ట్ ఆకుకూరలు పెంచి చూడండి, సక్సెస్ అవుతారు, ఆటోమేటిక్ గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆకుకూరలు అంటున్నారు, మరి ఆకుకూరలు వాటికి చాలా మంది చేసే పని ఏంటంటే వెళ్తారు, ఒకసారి ఇలాంటివి విన్నప్పుడు జోష్ బాగా వస్తుంది, అది దాన్ని గోగం చేశారు వాడా, మనం వెళ్ళి వెళ్తేనే నర్సరీకి వెళ్ళేసి సాయిల్, మాన్యూర్, విత్తనాలు అన్ని తెచ్చేసుకొని పెడతాం, విత్తనాలు పెడతారు. అది ఫస్ట్ కాపు వస్తే ఓకే హ్యాపీ, అది రాలేదనుకోండి మనలో ఉన్న జోషు తగ్గిపోతుంది, ఏం రావట్లేదు నా వల్ల కాదని పక్కన పడేస్తారు. చాలా మంది అనుభవం చేసి ఉన్నాము, ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినా కానీ ఎప్పుడైతే మనం ఆ ఫెయిల్ ఎక్కడయ్యామో, నేను ఎక్కడ తప్పు చేశాను అంటే నాకు వాటింగ్ చేసుకోవడం రాలేదా, లేకపోతే ఓవర్ వాటింగ్ చేశానా, ఇలాంటివి చిన్న చిన్న కిటుకులు అండి, చిన్న చిన్న మెలకులు ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో గార్డెనింగ్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, సో ఈ చిన్న చిన్న మెలకులు కనుక మీరు తెలుసుకుంటే మీకు కావాల్సిన ఆహారాన్ని మీరు పండించుకోవచ్చు. సో మరి పాట్ సైజ్ ముందు కొత్త పాట్స్ తెచ్చుకోవాలా? అప్పటికప్పుడు ఫ్రెష్ గా బయట దొరికి కొత్తగా తెచ్చుకొని చేసుకోవాలా? అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వేస్ట్ నుంచి కూడా మనము స్టార్ట్ చేసుకోవచ్చు. వేస్ట్ నుంచి ఎట్లా చేసుకోవచ్చు? మనకి 5 లీటర్ వాటర్ ట్యాంక్స్ దొరుకుతాయి, లేకపోతే ఆయిల్ ట్యాంక్స్ ఉంటాయి, లేకపోతే 2 లీటర్ మనము కూల్ డ్రింక్ బాటిల్స్ తెచ్చుకుంటాం కదండి, అలాంటివి ఉంటాయి. లేకపోతే మన ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువు, కూలర్ టప్స్ కింద బేస్ ఉంటుంది కదా, అవి పాడైపోయిన కూలర్ టప్స్ మనం ఏం చేస్తాం, జనరల్ గా స్క్రాచ్ ఇచ్చేస్తాం, అలాంటివి పాడేయకుండా మన దగ్గర పెట్టుకుని ఏదైనా అండి చిన్నది మీకు మీకు ఇంట్లో వేస్ట్ అయితే ఉంది, కొంచెం డెప్త్ ఉంది, కొంచెం వెరగటుగా ఉంది అంటే జస్ట్ యూజ్ యువర్ బ్రెయిన్. దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అందరికి అనుభవం ఉందండి, అందరి అనుభవములు ఒక్కొక్క రంగంలోనే ఒక బాగా రాణిస్తాం మనం, అలాంటిది మనకు కావాల్సిన ఆహారాన్ని అందించుకోవడంలో మనం నెలకొని తెలుసుకోలేమా?
డెఫినెట్ గా తెలుసుకుంటామండి. సో దానికోసం ఏం చేద్దామంటే ముందు ఆకుకూరలకు ఎలాంటివి కావాలంటే కొంచెం వెడల్పుగా ఉండి జస్ట్ ఒక 5-6 inches డెప్త్ అంటే లోతు ఒక 5-6 అంగుళాలు లోతు ఉండాలి. వెడల్పు కొంచెం ఎక్కువగా ఉన్న పాట్ కంటైనర్ మీరు ఏదైనా తీసుకోండి. మరి ఇప్పుడు ఏం చేయాలి దాంట్లో? జనరల్ గా ఆడవాళ్ళకి కిచెన్ అంటే చాలా ఇష్టం. మన ఇంట్లో మన పిల్లలకి కానివ్వండి, హస్బెండ్ కి కానివ్వండి, వచ్చిన అతిథులకి కానివ్వండి, అసలు పడి పడి ఆ కిచెన్ లో ఎంత వేస్తామంటే చివరికి మనల్ని మనమే మర్చిపోతాం. వండి పెట్టడంలో మనం ఎంత శ్రద్ధ చూపిస్తామంటే ఆ వండి పెట్టడం ఓకే బయట తెచ్చుకుంటామండి, కానీ మన ఇంట్లో ఫుడ్ ఒక్కసారి వండి చూడండి. నాకు చాలా సంతోషం వేసింది ఇందాక భయం బాబురావు గారు ఒక మాట అన్నారు, ఇంటికి వస్తే వాళ్ళ ఇచ్చే ప్రేమ చూసి నేను చాలా సంతోషపడ్డాను అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ బాబురావు సార్. నేను సార్ వచ్చినప్పుడు మా తోటలోనే నేను అప్పటికప్పుడు సరికి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వంగ ఇచ్చాను సరికి. ఆ వంగ ఇందాక నేను అడుగు పెట్టగానే ఒక మాట అన్నారు, చాలా టేస్టీగా ఉన్నాయి అమ్మా మీ చెట్టు వంకాయలు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో దానికి నేను ఏం లేదు, నేనే కాదండి మా గ్రూప్ సభ్యులు మీరు ఎవరింటికి వెళ్ళినా అప్పటికప్పుడు మాక్సిమం ఇచ్చే ప్రయత్నమే చేస్తాం. మా దగ్గర ఏదంటే అది సీడ్స్ అయినా కటింగ్స్ అయినా సాప్లింగ్స్ అయినా ఏదైనా ఇచ్చి పుచ్చుకోవటం అనేది సిటీజీలో మెయిన్ పాయింట్ ఫాలో అయ్యేది కూడా. సో ఇప్పుడు వంట ఇంట్లో మెంతులు ఉంటాయి, ఆ మెంతులు మనం ఏం చేస్తాము డైరెక్ట్ మీరు ఏం దాంతో లాజిక్ ఏం లేదండి, తీసుకొచ్చేసి కొంచెం ఒకవేళ కుదిరితే నైట్ సోప్ చేసుకోండి, అంటే నైట్ వాటర్ లో కొద్దిసేపు వదిలేసేయండి నైట్ అంతా, అంటే మనకి జర్మినేషన్ తొందరగా రావాలి అనుకుంటే. సో నైట్ అంతా వదిలేసి పొద్దున పొద్దున మీరు ఏం చేస్తారు, ఇప్పుడు సాయిల్ మిక్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అంటే ఇంట్లో ఉన్న సీడ్స్ అంటే చెప్తాను మీరు అప్పటికప్పుడు వేసుకోవడానికి మెంతులు ఒకటి వేసుకోవచ్చు, మన ఇంట్లో కొత్తిమీర ధనియాలు ఉంటాయి కదండి ధనియాలు వేసుకోవచ్చు. ఓకే మన మార్కెట్ నుంచి దోసకాయలు తీసుకొస్తాం, దోసకాయ సీడ్స్ కూడా మనం ఏం చేస్తాం కొంతమంది సీడ్స్ తినరు, ఆ సీడ్స్ ని కూడా మీరు వాష్ చేసుకొని కొంచెం నీరు పట్టిన ఆరేసుకొని వాటిని కూడా మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే కుకుంబర్ సీడ్స్ వాడచ్చు, ఇవన్నీ కూడా మనం కిచెన్ నుంచి మనం తీసుకునే సీడ్స్. సో ఇప్పుడు పాటింగ్ మిక్స్ కి సంబంధించి, సో పాటింగ్ మిక్స్ కి సంబంధించి మనకు ముందు కావాల్సింది ఏంటంటే మట్టి, కోకో పీట్, సెకండ్ కోకో పీట్, థర్డ్ మాన్యూర్. మాన్యూర్ అంటే ఇక్కడ పశువుల ఎరువు కావచ్చు, అంటే ఆవు విత్తనం కావచ్చు, లేకపోతే మేత ఎరువు కావచ్చు, లేదు అనుకుంటే వర్మి కంపోస్ట్ కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు ఆకులు అరవలు అవన్నీ వీళ్ళు ఏరేస్తూ ఉంటారు ముడిచేవాళ్ళు, వాటిని కూడా ఏం చేస్తాం మనము ఒక గొలు తీసి దాంట్లో కనుక ఆకులన్నీ వేసి కొంచెం ఆవు ఎరువు కానివ్వండి మేత ఎరువు కానివ్వండి దాని మీద వేసేసి మట్టి కప్పేస్తే ఒక ఆకు లీఫ్ అంటే లీఫ్ కంపోస్ట్ అవ్వడానికి 6 months టైం పడుతుంది. ఆ కంపోస్ట్ ఒకవేళ మన ఇంట్లో ఉన్నా లేదు మనం ఇంట్లోనే కిచెన్ వేస్ట్ నుంచి అంటే మన ఇంట్లో వారంగా మిగిలిన కోరే పక్కల నుంచి కూడా మనము కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. సో అలాంటి కంపోస్ట్ ఉన్నా ఏదైనా కానీ ఈ కంపోస్ట్ ప్లేస్ ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఒకసారి చెప్పండి, ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ ది మట్టి పాటింగ్ మిక్స్ కి సంబంధించి చెప్తున్నాను. ఫస్ట్ ఏం కావాలి మట్టి, సెకండ్ది కోకోపీట్. కోకోపీట్ అంటే తెలుసా అందరికి, సాయిల్ మిక్స్ కి ఫస్ట్ రావాల్సింది మట్టి కాబట్టి 1 portion మట్టి తీసుకుంటున్నాను నేను. సో 1 portion నేను సాయిల్ తీసుకుంటున్నానండి. మీరు కొలత ఏదైనా మీరు అనుకున్న దానికి కొలత తీసుకోండి, అంటే ఇప్పుడు నాకైతే అందుబాటులో ఇది పాట్ ఉంది, చిన్న పాట్ ఉందండి, సో దాంతో నేను మీకు చేసి చూపిస్తాను ఒక్కసారి. సో వాటికి సంబంధించి నేను ఇది ఒక 12 number pot. సో ఇది 12 number pot అంటే ఏంటి, నియర్లీ ఒక 1 feet ఉంటుంది, 12-inch pot అంటమ్మా. ఓకే సో ఇది 12 inch దాకా ఉంటుంది. ఈ పాట్ లో నేను ఇప్పుడు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుందామండి. మరి దీంట్లో ఏమేమి పెట్టచ్చు అంటే ఒక మిరప మొక్క పెట్టచ్చు, ఒక టమాటా మొక్క పెట్టచ్చు, ఒక వంగ మొక్క కూడా పెట్టచ్చు. ఓకే సో దీంట్లో వెడల్పుగా ఉన్న దాంట్లోనేమో ఆకుకూరలు బాగా పనిపిస్తుంది, వెడల్పుగా ఉన్న దాంట్లో లోతు తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉన్న వాటిలో ఆకుకూరలు. అంటే దీనికంటే మీకు చిన్న టచ్ దొరుకుతాయి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. 50 rupees టచ్ అంట బొచ్చలు అంటాం కదా, వర్కర్స్ వాడుతూ ఉంటారు, వర్కర్స్ వాడుతూ ఉంటారు కదా. సో అవి తీసుకొని మీరు ఆకుకూరలో పెట్టుకోవచ్చు అండి. సో ఫస్ట్ది 1 portion నేను రెడ్ సాయిల్, ఏదైనా సాయిల్ అండి, మళ్ళీ రెడ్ సాయిల్ అంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదైనా సాయిల్. సో దీని నిండుగా నేను ఒకటి సాయిల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కోకోపీట్ నాకు ప్రస్తుతానికి ఇక్కడ నాకు జయ గారు అన్ని ఇచ్చారు, సమకూర్చారు, థ్యాంక్ యూ సో మచ్ జయశ్రీ గారు. సో తన దగ్గర నుంచి ప్రస్తుతానికి అయితే నాకు కోకోపీట్ దొరికింది. సో కోకోపీట్ కూడా నేను 1 portion తీసుకుంటున్నాను, అంటే ఏ కొలత ప్రకారం అయితే మీరు మట్టి తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే కొలత ప్రకారము ఒక 1 కోకోపీట్ తీసుకోండి. వరి ఉంక అంటే రైస్ హస్క్ వాడితే కనుక ఇంత పోర్షన్ తీసుకోవద్దు, కొంచెం తక్కువ తీసుకోవాలి. కోకోపీట్ ఏం చేస్తుంది అంటే మనం వాటరింగ్ చేసినప్పుడు ఈ మనం పోసిన వాటర్ ని పట్టి ఉంచుతుంది,
అంటే ఏంటి, తేమని నిలిపి ఉంచే గుణం అనేది ఈ కోకోపీట్లో ఉంటుంది, కొబ్బరి పీచుకుంటుంది కాబట్టి ఇది వాడతాం. రైస్ ఏమంటారు, వరి పొట్టు కూడా వాడొచ్చండి, కానీ ఇంత క్వాంటిటీ వాడద్దు. ఎందుకు అంటే దాని నుంచి వేడి అనేది ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది కాబట్టి వరి పొట్టు కొంచెం తక్కువ మోతాదులో మనం పెట్టుకోసుకోవాలి. కోకోపీట్ అయితే మీరు సేమ్ రేషియో తీసుకోవచ్చు. లేదు అనుకో, ఇప్పుడు నేను వన్ పోర్షన్ మట్టి తీసుకున్నాను, హాఫ్ పోర్షన్ అంటే ఈ పాట్కి హాఫ్ పోర్షన్లో నేను కోకోపీట్ తీసుకుంటున్నాను. ఇక్కడ అందుబాటులో నాకు మేకల ఎరువు ఉందండి. సో ఆవు ఎరువు లేదు, మేకల ఎరువు ఉంది. సో మేక ఎరువు ఆవు ఎరువుకి డిఫరెన్స్ కూడా చెప్తాను. ఆవు ఎరువు అనేది మనకి అంత అంటే అన్ని రకాలుగా మనకి చాలా బెనిఫిట్. మేక ఎరువు ఏంటంటే ఆవు ఎరువు వాడిన దానికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకు అంటే దాని నుంచి వేడి ఎక్కువగా విడుదలవుతుంది కాబట్టి. ఆ మేకల ఎరువు, గొర్రెల ఎరువు ఇవి వాడేటట్లయితే మీరు తక్కువ తీసుకోండి. అంటే ఒక వన్ బౌల్ కనుక మీరు ఆవు ఎరువు తీసుకుంటే దానికి సగానికి మాత్రమే మీరు మేక ఎరువు తీసుకోవాలి. సో ఇప్పుడు వన్ పాట్ నేను మట్టి తీసుకున్నాను, సో హాఫ్ పాట్ కోకోపీట్ తీసుకున్నాను. ఇక్కడ ఆ మేకల ఎరువు కాబట్టి నేను 3/4 తీసుకుంటున్నాను, అంటే దీనికి 3 వంతులు మాత్రమే నేను ఎరువు తీసుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి. ఈ 3 అయిపోయిన తర్వాత అసలు అయిన ఇంకొకటి అంటే మనకి వాటిలో నుంచి ఎలాంటి రోగాలు రోగాల బారిన పడకుండా మన మొక్క ఉండాలి అంటే దానికి, సో వేరుకుళ్ళు రాకుండా ఉండాలి అంటే దానికి చేదు అనేది మనం యాడ్ చేయాలి. సో వేప చెట్టు అండి, ఒక రకంగా మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్లలో వేప చెట్టు ఎప్పుడు ముందు ఉంటుంది. సో మన మొక్కలకి కూడా అది చాలా మంచిది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది జస్ట్ 1/4 అంటే మనం మొత్తం తీసుకున్న సాయిల్ మిక్స్లో 1/4 వంతు భాగం మాత్రమే ఈ వేప పిండిని తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక గుప్పెడు మాత్రమే తీసుకుంటాను. ఎక్కువ వేస్తే ఏమవుతుంది, మళ్ళీ కొంచెము వేడి ఎక్కువగా విడుదలవుతుంది కాబట్టి పాడే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని నేను బాగా అంటే సమపాలలో అన్ని వేసుకున్నాను కాబట్టి ఒక కోకోపీటే కొంచెం తక్కువ తీసుకున్నాను, మిగతాదంతా కూడా సమానంగా తీసుకున్నాను కాబట్టి వీటిని ప్రాసెస్గా మంచిగా అన్ని కలిసేటట్టుగా కలుపుకుంటే, ఒకవేళ మీకు కొంచెం ఇసుక ఉంటే మాత్రం ఎలాంటి ఇసుక తీసుకోవాలి అంటే దాంట్లో శంకులు ఇవి వస్తాయి కదండి, అలాంటివి లేకుండా సన్నటి ఇసుక తీసుకోండి. అది కూడా ఎంత తీసుకోవాలి, జస్ట్ 1/4 అంటే 1/4 వంతు భాగం మాత్రమే. జస్ట్ ఇప్పుడు నేను వేపిండి గుప్పెలు వేసాను కదా, అది ఒక 2 గుప్పెలు వేస్తే చాలు. వేసుకున్న తర్వాత మరి మాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఈ మట్టి అనేది ప్రాపర్గా వచ్చిందా రాలేదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా కానీ పచ్చిగా ఉన్న మట్టిని తీసుకోకండి. అంటే బాగా నీళ్ళతో అప్పుడే బాగా నీళ్ళు పట్టేసి అట్లాంటి మట్టి తీసుకుంటే మీకు ప్రాపర్గా రాదు. కొంచెం డ్రై అయిన తర్వాత కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మొత్తం కలిపేశానండి. కలిపేసిన తర్వాత ఎప్పుడైతే నేను గుప్పిడి పిడికిలు చేశానో, ఈ పిడికిలు అవుతుందా, పిడికిలు అవ్వట్లేదు, ముద్ద అవ్వట్లేదు. సో ఏమవుతుంది, మొత్తం కూడా పోరస్గా ఉంది అంటే విడిపోతుంది అనమాట మట్టి. అంటే మీరు కలుపుకునే మట్టి ఎలా ఉండాలి అంటే ఆకుకూరలకైనా వెజిటేబుల్స్కైనా అంటే మిర్చి వంగ టమాటో ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు కలుపుకునే సాయిల్ ఇంత లూజ్గా ఉండాలన్నమాట. అప్పుడే రూట్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. మొక్కకి మనం నీళ్ళు ఇచ్చినా వేరే ఎరువులు ఇచ్చినా కానీ ఆ మొక్కకి అందుతాయి అన్నమాట. చాలామంది మొక్క నర్సరీ నుంచి మట్టి తీసుకొచ్చేసి దాంట్లో పెడతా, తర్వాత ఏమైతే మీ మట్టి గట్టి పడుతుంది. నాకు ఇది నేను చాలా మెంబర్స్ నుంచి నేను విన్నాను, మా మట్టి గట్టిగా అవుతుందండి, మీ మొక్కలు బాగున్నాయి, మీకు ఈల్డ్ బాగా వస్తుంది, మా సాయిల్ సరిగ్గా రావు, మా మంచి మట్టి మంచిది కాదు అంటారు. మట్టి ఎప్పుడు మంచిది కాదు అని చెప్పకండి, మట్టి ఎప్పుడు మంచిదే. దాన్ని మనము సారవంతంగా చేసుకోవాలి. దాన్ని సారవంతంగా చేసుకోవాలి అంటే దానికి కావలసిన పోషకాలు అనేవి మనం దాంట్లో కలుపుకుంటే మన దగ్గర ఉన్న పనికిరాని మట్టి కూడా మనకి పనికొస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మట్టి కలుపుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మట్టి, కోకోపీట, పశువుల ఎరువు, ఒక కొంచెం గుప్పెడు వేప పిండి వేశాను. సో ఇప్పుడు ఈ దీన్ని నేను ఈ పాట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ పాట్లో ఏం కనిపిస్తున్నాయి మీకు, రంధ్రాలు హోల్స్ కనిపిస్తున్నాయి కదా. చాలామంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు, హోల్స్ పెట్టుకోరు. ఇంకా హోల్స్ ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇంకా కొంచెం పెద్దగా చేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, సో ఇప్పుడు వీటికి ప్రాపర్గా హోల్స్ ఇక్కడే కిందనే చేసుకోవాలని ఏం లేదండి, మీరు ఇక్కడ సైడ్కి కూడా చేసుకోవచ్చు, ఇక్కడ పక్కన కూడా చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు.
సో ఒక 6mm రాడ్ కనుక ఒక 5mm రాడ్ కనుక మీరు యూజ్ చేస్తే బాగుంటుందండి. సో ఇప్పుడు నా కింద మరి కవర్ చేయడానికి చిన్న చిన్న రాళ్ళు, ఏది మనకి సన్న కంకర ఉంటుంది కదా ఆ సన్న కంకర వాడచ్చు, లేదనుకుంటే ఇంకా వేరే ఇసుక వడగట్టంగా మిగిలిన గండ్ర ఇసుక అంటాం కదా సో అది ఉంటుంది, అది కూడా ఒక లేయర్ వాడచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ నేను రాళ్ళు తెచ్చుకోలేదండి, నా దగ్గర రాళ్ళు లేవు, ఇప్పుడు ఎట్లా నా దగ్గర ఎండుటాకులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, శ్రీరామ్ హిల్స్ కాలనీలోనే ఎండుటాకులు నాకు దొరికాయి. సో రాళ్ళు అయితే నేను తెచ్చుకోలేదు, మర్చిపోయాను. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కింద అడుగు భాగంలో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూసారా క్రంచీనెస్ వస్తుంది, క్రంచీ వాయిస్ వస్తుంది కదా, మనం జంతికలు తింటే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. సో ఓకే, సో ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక గుప్పెడు నేను ఆ హోల్స్ మీద పెట్టేశాను, కానీ మాక్సిమం మీరు ఇట్లా పెట్టకండి, చిన్న చిన్న సన్న కంకర ఉంటే ఓ సన్న కంకర ఒక 1 inch అది పరిచేసేయండి కింద. ఇప్పుడు ఈ పెట్టుకున్న తర్వాత నేను చేయాల్సింది ఏంటిగా, సింపుల్గా నా దగ్గర ఉన్న ఈ పాటింగ్ మిక్స్ నేను ప్రాపర్గా కలుపుకున్నాను. సో ఈ పాటింగ్ మిక్స్ని దీంతో ఫిల్ చేసేసుకుంటాను, నా పాట్ని ఫిల్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాట్ని ఎప్పుడు కూడా కంప్లీట్గా ఫిల్ చేయకండి, మొత్తం నిండుగా నింపేస్తారు మనోళ్ళు. ఏ నా దగ్గర పాటింగ్ మిక్స్ ఉంది, మొక్క పెట్టాలి, మొక్కకి బలం కావాలి, అందుకని అన్ని పోషకాలు నేను వేసేసాను కాబట్టి మొత్తం నింపేస్తారు, ఎప్పుడు ఆ పని చేయకండి. ఒక పావు వంతు పైన ప్లేస్ వదిలిపెట్టాలి, గ్యాప్ ఉండాలన్నమాట ఎప్పుడైనా కానీ. సో ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏంటి లాభము అంటే, మొక్క పెట్టిన తర్వాత ఒక వంగ మొక్క పెట్టారు, ఒక మిర్చి మొక్క పెట్టారు, ఒక టమాటా మొక్క పెట్టారు, పెట్టిన ఒక 10 రోజులకి మళ్ళీ మనం వాటికి 10-15 రోజులకి మళ్ళీ వాటికి మాన్యూర్ ఇస్తూ ఉండాలి. అంటే మన దగ్గర ఉన్న పశువుల ఎరువు కానివ్వండి, లేకపోతే మేకల ఎరువు ఏది ఉంటుంది కంపోస్ట్, వర్మి కంపోస్ట్ అయినా వాడుకోవచ్చు. ఆ వర్మి కంపోస్ట్ అవి ఇవ్వాలి అంటే నిండుగా ఉంటే ఏమవుతుంది, మట్టంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే పాట్ గ్యాప్ ఉంచుతామో ఆ గ్యాప్లో మనం ఏం చేయొచ్చు, మొక్క పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడికి నింపం, ఇక్కడ వరకు నింపుకోవచ్చు, ప్రాబ్లం ఇంకొంచెం నింపు. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా జనరల్గా ఇక్కడ దాకా పోసారండి ఇప్పుడు నేను, ఓకే ఇది సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీంట్లో వెంటనే మొక్క పెట్టాలా, పెట్టేయాలా వెంటనే మొక్క, ఎప్పుడూ కూడా మట్టి మిశ్రమం కలుపుకున్న తర్వాత వెంటనే మొక్కలు పెట్టకండి. ఇప్పుడు నేను మొక్క మట్టి మిశ్రమం కలుపుకున్నాను, కలుపుకున్న తర్వాత దీన్ని ఫుల్గా వాటరింగ్ చేసేస్తాను. ఫుల్గా వాటరింగ్ చేయడం వల్ల మనకు ఒకటి ఏం తెలుస్తుంది అంటే, నేను చేసుకున్న డ్రైనేజ్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నేను పైన పోసిన నీళ్ళు ప్రాపర్గా కిందికి దిగుతున్నాయా లేదా మనకు తెలియాలి. సో కంప్లీట్గా మీరు వాటరింగ్ చేసిన తర్వాత ఈ 3 హోల్స్ నుంచి కనుక మీకు వాటర్ పోతే మీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగుంది అని. ఒకవేళ వాటరింగ్ పోలేదు అనుకోండి మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు మీరు మళ్ళీ బోర్లిచ్చుకోవాలి, ఈసారి మంచిగా పెట్టుకోవాలి. అక్కడ కంకర ఒక్కటే కాదండి, మీకు కుండలు ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు, లేకపోతే పెంకులు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కుండలు పగిలిపోతే కుండలు మిగిలిపోతాయి కదా, సో అవైనా వాటిని కవర్ చేయడానికి హోల్స్ కవర్ చేయడానికి మనం వాడచ్చు. సో ఇప్పుడు మొత్తం నైట్ అంతా నేను వాటరింగ్ చేశాను కాబట్టి నైట్ అంతా అడ్జస్ట్ అవుతుంది మట్టి, ఆ ఎయిర్ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఎప్పుడైనా మీరు సాప్లింగ్స్ పెట్టాలి, నర్సరీ నుంచి తెచ్చుకున్నా మీరు ఇంట్లో నారు పోసుకున్న మొక్కలైనా పెట్టుకోవాలి అనుకుంటే సాయంత్రం పూట అనేది కరెక్ట్ టైం, ఎప్పుడు కూడా సాయంత్రం పూట అంటే చల్లబడ్డాక పెట్టుకోండి, ఎప్పుడు కూడా పొద్దున్న పూట పెట్టుకోకండి. పొద్దున్న పూట పెట్టుకుంటే మొక్కలు ఆ ఎండకి తట్టుకోలేవు, అవి నైట్ టైం పెట్టుకుంటే ఏంటంటే చల్లదనానికి అవి సెట్ అవుతాయి, వాటి రూట్స్ అనేవి చిన్నగా మట్టిలో సెట్ అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా నైట్ టైంలో పెట్టుకోండి. సో ఎప్పుడు కూడా మొక్క మధ్యలో పెట్టుకోండి. సో ఇది పెట్టుకున్న తర్వాత ఒక్క కుదిరితే కొంచెం నీడ పట్టున పెట్టుకోండి, ఒక జస్ట్ 1 or 2 days మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మొక్క సెట్ అయ్యేటట్టు అయితే చిగుళ్ళు చిన్నగా స్టార్ట్ అవుతాయి. సో ఇది ఒక మొక్క పెట్టేసుకున్నా నేను 10 డేస్ నుంచి మీరు ఏం చేయాలి, మట్టిని ఎప్పుడైనా మాన్యూర్ ఇచ్చేటప్పుడు మట్టిని గుండ చేసుకోవాలి, చుట్టూ ఉన్న మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు వర్మి కంపోస్ట్ కానివ్వండి, మీ దగ్గర ఉన్న ఏ ఎరువు అయితే ఆ ఎరువు ఒక గుప్పెడు ఇవ్వండి, మట్టిని కంపల్సరిగా లూజ్ చేయాలి. ఆ లూజ్ చేసే క్రమంలోనే మనం ఈ ఫిల్ చేయడానికి పూర్తిగా నింపుతాం,
వంగమొక్క మీకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఒక్క వంగమొక్క కనుక మీరు ఇలాంటి 100 రూపీస్ టబ్, ఇది 100 రూపీస్ టబ్ ఉంది కదా, ఇలాంటి 100 రూపీస్ టబ్ లో కనుక మీరు ఒక్క వంగమొక్క పెట్టుకుంటే 2 నుంచి 3 సంవత్సరాల వరకు మీకు మంచి కాపు ఇస్తుంది. టమాటా యొక్క కాపు సమయము జస్ట్ 3 మంత్స్ వరకే. ఓకే, తర్వాత తీగ జాతులు ఎలాంటి వాటిలో పెట్టుకోవాలి అంటే వెడల్పు ఎక్కువ ఉండాలి, లోతు తక్కువ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సొరకాయలు నేల మీద వేస్తే విపరీతంగా కాస్తాయి, ఎందుకంటే వేర్లు విస్తరించడానికి దానికి కావాల్సినంత స్పేస్ అక్కడ దొరుకుతుంది. కానీ మనం పెంచేది ఓకే అండి, మనం పెంచేది ఏంటి, మనం ఎక్కడ పెంచుతున్నాం, పాట్స్ లో పెంచుతున్నాం, మన టెరెస్ గార్డెన్స్ లో పెంచుతున్నాం. సో వాటికి చిన్న కుండి మీరు ఇచ్చినా కానీ పోషకాలు కనుక మీరు కరెక్ట్ టైంకి, ఫెర్టిలైజర్స్ కనుక మీరు కరెక్ట్ టైంకి ఇవ్వగలిగితే అక్కడ తీసుకున్న ఈల్డ్ మనము పీజీలో కూడా తీసుకోవచ్చు. సో ఇంకా ఆకురణకి చెప్పాను కదండి, వెడల్పు ఎక్కువగా ఉండాలి, 5 ఇంచెస్ 6 ఇంచెస్ లోతు ఉంటే సరిపోతుంది. ఈ 12 నెంబర్ అంటే ఒక 12 1 ఫీట్ ఒక 1 ఫీట్ ఎత్తు ఉన్న కుండీలు అయితే ఒక్కొక్క మొక్క పెట్టుకోవడానికి ఏదైనా సెట్ అవుతుంది. ఆ తీగ జాతులకైతే చాలా వెడల్పుగా ఉండి కొంచెం లోతు 1 ఫీట్ హైట్ ఉన్న పాట్స్ ఏవైనా కానీ, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే ఒకవేళ 100 రూపీస్ స్టబ్స్ లో పెట్టుకోవాలనుకుంటే ఈ 100 రూపీస్ స్టబ్ లో 2 బీర విత్తనాలు వేయండి. సొర విత్తనం మాత్రం ఒకటే వేయాలండి, ఎందుకంటే సొరకి వేళ్ళు బాగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఒక్క సొర విత్తనం. అది మరి ఒక సొర విత్తనం వేసుకుంటే మనకి సరిపోతుందా ఈల్డ్? సరిపోదు. మనం టీజీలో పెంచుకుంటాం కాబట్టి ఒక 4 ఉన్న కుటుంబానికి సరిపోవాలి అంటే మీరు ఒక 10 టమాటా మొక్కలు పెట్టుకోవాలి, ఒక 10 మిర్చి మొక్కలు పెట్టుకోవాలి, ఒక 10 బెండ మొక్కలు పెట్టుకోవాలి, 10 నుంచి 15. మన కుటుంబానికి సరిపడా మొక్కలు మనం ఈల్డ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మొక్కల శాతాన్ని పెంచుకోండి, ఎక్కువ పెట్టుకోండి. తీగజాతులు అయితే 1-2-3 టబ్బుల్లో, సొర పాదులు అయితే కూడా 1-2-3 టబ్బులు అట్లా పెట్టుకుంటే, కాకర కూడా ఒక్కొక్క టబ్లో మీరు 2-3 పాదులు పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. దొండ ఒక్కసారి మీ తోటలోకి వచ్చింది అంటే దాన్ని కొమ్మన్న పోదదు, పిచ్చి పిచ్చికి కాస్తుంది. చాలా ఈజీ, కటింగ్స్తోనే మనం గ్రో చేసుకోవచ్చు. సో దొండ ఒకటి ఈజీగా పెంచుకోవచ్చు. ఇలాంటి మనకు కావలసిన నిత్యం మనం తినే ఆహారాన్ని మన ఇంట్లోనే చిన్న చిన్న కిటుకులతో మనం పండించుకోవచ్చు.